కర్ణ కుమార్ ఒక 5 సంవత్సరాల క్రితం పరిచయం ఎలా పరిచయం అని చెప్తే నాకే విచిత్రంగా ఉంటుంది హి ఇస్ ఎ స్టాండ్ అప్ కామెడియన్ స్టాండ్ అప్ కామెడీ కాంపిటీషన్ ఒకటి ఆర్గనైజ్ చేస్తే మొదటిసారి ప్రేక్షకుడిగా వచ్చి రెండోసారి విన్నర్గా వెళ్ళాడు అలా కంటిన్యూ అయ్యాడు మూడు సార్లు స్టాండ్ అప్ కామెడీ కాంపిటీషన్ పెడితే మూడు సార్లు విన్నర్గా వెళ్ళిన ఏకైక వ్యక్తి కర్ణ కుమార్ అంత కామిక్ సెన్స్ అంత సటైర్ ఉన్న వ్యక్తి తర్వాత కథలు రాశాడు తర్వాత షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాడు షార్ట్ ఫిల్మ్ తో ఏకంగా నేషనల్ అవార్డు కొట్టాడు అది మాకందరికీ విచిత్రం అనిపించింది కథలు రాయడం వరకు మాకు తెలుసు కానీ ఇతరులో ఒక ఒక ఫిల్మ్ మేకర్ ఉన్నాడు అనేది నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత మాకు తెలిసింది అదేంటి ఎప్పుడు తీసావు అంటే ఏదో ఒక రోజు వెళ్ళి షూట్ చేసుకొచ్చాడంట దేశవ్యాప్తంగా 5000 షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ కి వెళ్తే వాటిల్లో సెకండ్ ప్రైజ్ నేషన్ వైడ్ అండ్ మంత్రి వెంకయ్య నాయుడు గారు అప్పుడు గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉంటే ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకున్నటువంటి ఫిల్మ్ మేకర్ అతను సో అప్పటికి టక్మన్ అప్పటి వరకు ఒక సాధారణ వ్యక్తిగా ఒక స్నేహితుడిగా చూస్తున్న వ్యక్తి నిజంగా అద్భుతంగా అనిపించాడు ఏంటి ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది మనిషికి ఎక్కడి నుంచి వచ్చాడు ఈ మనిషి అనే ప్రశ్న అప్పుడు మొదలైంది తర్వాత ఒక స్క్రిప్ట్ రాశాను వింటారా అన్నాడు కామెడియను కామెడీ రాసి ఉంటాడు అనే ప్రిపరేషన్తో నేను వెళ్ళి కూర్చున్నాను అద్భుతంగా గంటన్నర కథ చెప్పాడు డైలాగులతో సహా 60 సంవత్సరాల ఆవేదన కనపడింది నాకు భారతదేశంలో కొన్ని జాతుల్ని అణచివేస్తున్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రను నా కళ్ళ ముందు నిలబెట్టాడు నాకు తెలిసిన చరిత్రని నాకు తెలియని చరిత్రని నేను అనుభవిస్తూ ఎలా చెప్పాలో తెలియని చరిత్రను నాకు చూపించాడు అనుకున్నా ఇది సాధారణమైన వ్యక్తి రాసేదైతే కథ కాదు ఆ మాటలు దాంట్లో ఉన్న బలం దాని వెనక ఉన్న ఐడియాలజీ ఇప్పుడు మనం అనుకుంటున్నాం డెమోక్రసీ అని డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ ఈక్వాలిటీ బట్ ఆర్ వి లివింగ్ ఇన్ ఎన్ ఈక్వల్ సొసైటీ వి ఆర్ నాట్ దట్ ఈస్ ద ప్రాబ్లం అంటే దాన్ని టచ్ చేయాలి అంటే చాలామందికి గుండెలు చాలవు కానీ మొదటి సినిమాకే దాన్ని టచ్ చేసి దాన్ని కన్విన్సింగ్గా అంటే మామూలుగా నాలాంటి వాడు కూడా ఏం చేస్తాడంటే బ్లేమ్ చేస్తూ ఉంటాం ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ప్రాబ్లానికి కారణం వాడు అని చెప్తూ ఉంటాం అదొక సాటిస్ఫాక్షన్ మనకి ఏంటంటే మనం చేతకాని వాళ్ళం కాబట్టి మిగతా వాళ్ళందరినీ ఏదో ఒకటి అనేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది కాదు అతను చేసింది సమస్యని సమగ్రంగా చెప్పడంతో పాటు దానికి ఒక సొల్యూషన్ ఉంది సొల్యూషన్ కొత్తగా ఏమీ లేదు ఆల్రెడీ అంబేద్కర్ మహాశయుడు చెప్పేశాడు ఎందుకంటే ఆల్రెడీ ఐడియాలజీలో ఉన్నవాళ్ళు ఎలాగో చూస్తారు కానీ సమాజానికి పనికొచ్చే సినిమా అని నేను ఘంటాపథంగా ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ఆవేదనతో పాటు భవిష్యత్తుకు ఆశ ఉంది ఆశ లేకపోతే మనందరం బతకడం వేస్ట్ రేపు ఏదో అవుతుందనే ఆశ లేకపోతే ఈరోజు బతకలేం ఈరోజు మనం ఏదో హింస అనుభవిస్తున్నాం కాబట్టి మనం దాన్ని కంప్లైంట్ చేస్తూ ఉంటే ఉండలేం కానీ దానికి సొల్యూషన్ కావాలి ఆ సొల్యూషన్ ఉంది అది మనలోనే ఉంది మనం కొంచెం శాంతంగా మనం కొంచెం కన్స్ట్రక్టివ్గా మనం కొంచెం ఎడ్యుకేటివ్గా ఆలోచిస్తే ఉంది అని చెప్పినటువంటి అద్భుతమైన సినిమా ఇది కరుణ కుమార్కు ఈ సినిమా ద్వారా ఎన్ని అవార్డులు వస్తాయో నాకు తెలియదు కానీ అటు శ్రీకాకుళం కానివ్వండి ఉత్తరాంధ్ర కానివ్వండి అదొక రకమైన అణచివేత అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నా కూడా ఉత్తరాంధ్రని ఎంత నెగ్లిజిబుల్గా ఎంత నెగ్లెక్టెడ్గా చూస్తున్నారు అనేదాన్ని కూడా దాన్ని అతను ఆ ప్రాంతీయ విద్వేషాలని ఆ ప్రాంతీయ వివక్షల్ని అలాగే జాతుల పరంగా కులాల పరంగా ఉన్న వివక్షని మన కళ్ళకు కట్టినట్లు చూపించినటువంటి కరుణ కుమార్కి నిజంగా జాతి రుణపడి ఉంటుందని చెప్తున్నాను అలాంటి అద్భుతమైన సినిమా ఆ ఆవేదనను మన మనసుల వరకు హత్తుకునేలాగా అంటే ఇలా ఉందని ఏదో ప్రీచిగా ఉంటుందనో లేకపోతే ఏదో పెద్ద లెసన్ చెప్పడానికి వచ్చాడోనే కాదు అన్ని కమర్షియల్ ఎలిమెంట్లు ఉన్నాయి బ్రహ్మాండమైన జానపదాలు బ్రహ్మాండమైన ఫైట్లు దానితో పాటు ఎంగేజింగ్ ఫిల్మ్ టిల్ ద లాస్ట్ ఫ్రేమ్ యూ సిట్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఎంజాయ్ ఇట్ పాఠాలు నేర్చుకునేవాడు పాఠాలు నేర్చుకుంటాడు గుణపాఠాలు నేర్చుకునేవాడు గుణపాఠాలు నేర్చుకుంటాడు ఆనందించేవాడు ఆనందిస్తాడు వినోదాన్ని పంచుకునేవాడు వినోదాన్ని పంచుకుంటాడు ఇంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ని ఫస్ట్ ఫిల్మ్గా తీసినటువంటి కరుణ కుమార్కి నా అభినందనలు అలాగే ఎంటైర్ కాస్ట్